పునీత పౌలు గలతీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 25వ వచనము. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైనచో ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేస్తమా, నేను నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నా అనంత ప్రేమతో ప్రేమించాను. ఆ ప్రేమ సంపద అనే వెచ్చదనంలో హాయిగా చలి కాచుకో. నా నీతిలో ప్రకాశించే నా రక్తంలో కడిగి పవిత్రం చేయబడిన నిన్ను నీవు ఒక్కసారి చూసుకో. ఇప్పుడు నీవు నేను నిన్ను సృష్టించినప్పుడు ఎలాగుండాలని ఆశించానో అలాగున్నావు. అంతేకాదు, నా స్వర్గ సామ్రాజ్యం నీ నివాస గృహంగా మారినప్పుడు అక్కడ నీవు ఎలాగుంటావో ఇప్పుడు అలా ఉన్నావు. నిన్ను మహిమ నుండి మహిమలోనికి మార్చింది నీలో ఉన్న నా జీవము మాత్రమే. ఈ మహిమాద్భుతం నీలో జరిగినందుకు ఆనందించు. నీలోని నా ఆత్మ బహుమానానికి నిరంతరంగా నాకు కృతజ్ఞతలు చెప్పు. ఈరోజు నీ జీవన యాత్రలో నా ఆత్మ సహాయం మీద ఆధారపడడానికి ప్రయత్నించు. నిత్యం నీ అంతరంగంలో ఉండి నీతో మాట్లాడుతూ ఉండే పవిత్రాత్మతో నీ ప్రయాణంలో అప్పుడప్పుడు మాట్లాడు. పవిత్రాత్మ ఎన్నడూ నిన్ను తన ఆజ్ఞ ప్రకారం చేయమని బలవంతం చేయడు. కానీ నీ జీవితంలో నీవు ఆయనకు చోటిస్తే నిన్ను నా మార్గంలో నడుపుతాడు. నా ఆత్మ నడిపే అద్భుతమైన దారిలో ఆత్మతో ఏకమై ముందుకు వెళ్ళు. అప్పుడు నీవు అద్భుతాలు చూస్తావు.